వంకాయ దప్పలానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూడండి. మంచి ఫ్రెష్ వంకాయలు, ఒక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కారం, కల్లుప్పు, ఆయిల్, చింతపండు, పోపు దినుసులు. వంకాయ దప్పలం తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా వంకాయ ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని చూపించిన విధంగా ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక దాకా తీసుకొని ఈ వంకాయ ముక్కల్ని ఆ దాకలో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు యాడ్ చేద్దాం. పసుపు యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేద్దాం. ఆ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకున్నప్పుడు ఈ వంకాయ ముక్కల్ని బాగా ఉడికించుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్ని పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని ఉడికించుకుందాం ఒక 10 నిమిషాలు. వెయిట్ చేద్దాం. ఓకే, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూసారు కదా, వంకాయ ముక్కలు ఉడుకుతున్నాయి. ఒకసారి గరిటె పెట్టుకుని బాగా కలుపుకోవాలి. మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. చూద్దాం, మళ్ళీ కలుపుకోవాలి. ఇంకా కొద్దిగా ఉడకాలి కదా. మళ్ళీ మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. చూద్దాం, చూసారు కదా ఫ్రెండ్స్, వంకాయ ముక్కలు బాగా ఉడికినాయి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లో వాటర్ని వంపేసుకుందాం. ఇప్పుడు ఈ వంకాయ ముక్కల్లో ఇంకొన్ని మంచి వాటర్ పోసుకోవాలి. మళ్ళీ ఎక్కువ కాదు, కొద్దిగా వాటర్ పోసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. సరిపడా కారం వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఈలోపు చింతపండు రసం తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. ఈ చింతపండు రసం వేసుకుని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి వంకాయ దప్పలం రెడీ అయిపోతుంది. చింతపండు వేసుకుని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి ఈ వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వంకాయ రెడీ అయిపోయింది వంకాయ దప్పలానికి. ఇప్పుడు వంకాయ దప్పలంలోకి పోపు వేసుకుందాం. ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలు బాగా వేగే వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయలు బాగా వేగిన తర్వాత పోపు యాడ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసాను.
ఇప్పుడు వీటిని బాగా వేయించుకుంటాను. నెక్స్ట్ ఇందులో ఎండుమిర్చి యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పోపులన్నీ బాగా వేయించుకుంటాను. ఈ పోపు వేగిపోయాక దించేసుకోవాలి. ఈ పోపులోకి ఇప్పుడు ఇందాక వంకాయ దప్పలంలో చింతపండు వాటర్ ఉన్నాయి కదా, ఉడికించుకున్నవి, ఆ వాటర్ అన్నీ ఈ పోపులో వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కల్ని పప్పుతో, పప్పు గుత్తుతో మెదుపుకోవాలన్నమాట. చూపించిన విధంగా ఉప్పు వేసుకుని, మనం ఫస్ట్ ఉప్పు వేయలే కదా, లాస్ట్లో వేసుకోవాలన్నమాట. ఉప్పు కల్లుప్పు వేసుకుని పప్పు గుత్తుతో బాగా మెదుపుకోవాలి. బాగా మెదుపుకున్న తర్వాత ఈ వంకాయ దప్పలను పోపులో వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, బాగా మెదిపేసుకున్నాం. ఇప్పుడు పోపులో వేసేసుకుంటున్నాం. చూసారు కదా ఫ్రెండ్స్, వంకాయ దప్పలం కర్రీ రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, నిజంగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.